மாட்டேன் குன்றங்கள் துமங்கோ மேவு சேர் மாறிய விளங்கு தாரகைகளோ நாவியல் கலைகள் எங்கோ ஞான நல்லவியல் கோ பாவு சீர் கண்ணன் நன்மான் பங்கையர் கண்ணனையே ஷடகோபமுனிம் வந்தே ஷடானாம் புத்திதூஷணம் அஜ்ஞானாஞ்ஞானஜனகம் திந்த்ரிணீமூலசம்ஶ்ரயம் வகுளாபரணம் வந்தே ஜகதாபரணம் முனிம் யஶ்ருதேருத்தரம் பாகம் சக்ரே திராவிட பாஷயா. வேதமுலன்னிட்டி கூட திரவிட பாஷாமயமுலு சேசினிட்டுவன்டி மகனீயுலு ஷடகோபுலு அனு பேரு కలిగినటువంటి నమ్మాయివార్ వారి తిరువాయుమీ ప్రబంధంలోని మూడవ శతకంలో నాలుగవ దశకంలోని రెండవ పాశురంలో మొదటి పాశురంలో చెప్పినటువంటి పంచభూతములకు వికారములుగా ఉన్నటువంటి ఆ పంచభూతముల నుండి ఏర్పడినటువంటి భౌతికమైనటువంటి పదార్థములు భూతములు భౌతికములు అని అంటాం. భూత భౌతిక ప్రపంచము అంటాం. భూత భౌతిక ప్రపంచము అనంటే భూతము అనంటే మనకు తెలిసినటువంటి పంచభూతాలు జలము అగ్ని వాయువు భూమి ఆకాశము అనేటువంటివి పంచభూతములు. ఈ పంచభూతముల నుండి పుట్టినటువంటి వాటిని భౌతికములు అంటారు. మన దేహం భౌతికం పంచభౌతికం అని అంటాం. పాంచభౌతికం అని అంటే ఐదు భూతములతో కూడి ఉండి వచ్చినటువంటి దేహం గనక మనది పాంచభౌతికం. ఈ సమస్తమైనటువంటి ప్రపంచము పాంచభౌతికమే. ఈ ఐదు భూతముల నుండి ఏర్పడినటువంటిది గనుక ఈ సమస్తమైనటువంటి ప్రపంచము. ఆ భూతముల నుండి ఏర్పడినటువంటి భౌతిక పదార్థముల గురించి ఈ రెండవ పాశురంలో వారు విమర్శించి చెబుతూ పంచభూతములు ఏ విధంగా అయితే భగవదాత్మకములుగా ఉన్నాయో ఆ భూతముల నుండి ఏర్పడినటువంటి భౌతిక ప్రపంచము కూడా భగవదాత్మకమే. భగవంతుడే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. ఆయనకు ఈ భూతములు భౌతికములు అంతా కూడా శరీరములుగా ఉన్నాయి. విశ్వ శరీరకుడు పరమాత్మ అనేటువంటి దానిని ఈ రెండవ పాశురంలో కూడా నమ్మాయి వారు నిరూపిస్తున్నారు. రెండవ పాశురాన్ని అనుసంధానం చేసి ఆ పాశురార్థాన్ని భావిద్దాం. கூமாரியமாட்டேன் குன்றங்கள் அனைத்துமென்கோ மேவு சீர்மாறியன்கோ விளங்கு தாரகைகளென்கோ நாவியல் கலைகளென்கோ ஞான நல்லாவியன்கோ பாவுஷீர் கண்ணனெம்மான் பங்கய கண்ணனையே. பங்கய கண்ணன் మా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నేత్రములు ఎలాంటివి అనంటే తామరల వంటి నేత్రములు కలిగినవాడు ఆయన. పుండరీకాక్షుడు అని పేరు. పంగయ కన్నన్ పంకజ నేత్రుడు అని అర్థం. పంగయ అనేటువంటి ఆ తమిళ పదానికి అర్థం పంకజము అని. పంకజము అనంటే పుండరీకము తామర అనర్థం. ఆ పంగయ కన్నన్ అంటే తామర పూల వంటి నేత్రములు కలిగినటువంటి వాడు అని. అంటే పంగయ కన్ననయే పంకజనేత్రుడైనటువంటి పరమాత్మను కూవుమారు అరియమాట్టేన్ ఏ విధంగా ఆయన్ని స్తోత్రం చేయాలో ఆ స్తోత్రం చేసేటువంటి విధానం నాకు తెలియటం లేదు అంటున్నారు. నమ్మాయి వారులంతటి వారు భగవంతుని స్తోత్రం చేయడం తెలియట్లేదు అంటున్నారంటే దానికి అర్థమేమిటి అనంటే సర్వవ్యాపకుడైనటువంటి సమస్తాత్మకుడైనటువంటి పరమాత్మను స్తోత్రం చేయడానికి ఏ వాక్కు సిద్ధపడుతుంది, ఏ విధంగా ఆయన్ని స్తోత్రం చేయొచ్చు స్తుతించాలి అనంటే
మన జ్ఞానమునకు లోబడినటువంటి దాన్ని కదా మనం స్తుతించేది. స్తోత్రము అన్నా మాట అన్నా మనకు తెలిసిన దాన్ని పలకడం. మనకు తెలిస్తే కదా పలకడానికి. భగవంతునికి సంబంధించినటువంటి విషయం ఏ విధంగా మనకు తెలుస్తుంది? భగవంతుడి గురించి సంపూర్ణంగా తెలిస్తే కదా ఆయన్ని స్తోత్రం చేయాలి. కానీ మనకు తెలియదే. అంటే తెలియకుండా ఉన్నారా? నమ్మావివార్లకు మయర్వల మయర్వర మదినలం అరుణినన్ యవనవన్ అని కదా చెప్తారు మనం. మయర్వర మదినలం అరుణినన్. భగవంతుడు నమ్మావివార్లకి జ్ఞానాన్ని ప్రసాదించినప్పుడు మయర్వర మదినలం అరుణినన్, అజ్ఞానం అనేటువంటిది ఏమాత్రము లేశము కూడా లేకుండా పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని కదా భగవంతుడు నమ్మావివార్లకి ప్రసాదించింది. భగవంతుడు నిర్హేతుకంగా ప్రసాదించినటువంటి గొప్ప జ్ఞానంతో ప్రకాశించేటువంటి నమ్మావివార్లంతటి వారే భగవంతుడిని స్తోత్రం చేయలేనంటున్నారు అని అంటే దానికి అర్థం ఏమిటంటే సమస్తము ఆయనగా కనిపించేటప్పటికీ సర్వవ్యాపకముగా సమస్త వస్తు స్వరూపంగా సమస్త విశ్వము భగవదాత్మకంగా కనిపించేటప్పటికీ ఏ విధంగా ఆయన స్తోత్రం చేయాలి, ఏ విధంగా ఆయన స్తోత్రం చేయాలి అని ఒక రకమైనటువంటి గొప్ప అంతా ఆయనకి ప్రకాశించేటప్పటికి ఆయనకు ప్రకాశించినటువంటిది లేదు. సమస్తము జ్ఞానంలో ప్రకాశిస్తోంది. కానీ దాన్ని ఎలా చెప్పాలి, ఏ భాషలో చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి అని వాక్కుకు అందనంతా ఆయన యొక్క విభూతిని తలుచుకొని ఎలా స్తోత్రం చేయాలో తెలియక చెప్తున్నటువంటి మాట నమ్మావివార్లు. కుమారు అరియమాట్టేను. అంతేకాదు భగవంతుని యొక్క స్వరూపం ఎప్పుడైతే మనకు ప్రకాశించిందో ప్రకాశించిన తర్వాత మనం అనుభవించడమే తప్ప మా అనుభవాన్ని బయటికి చెప్పడం అనేటువంటిది ఉండదు. చూడండి, మనకు లోకంలో కూడా ఏదైనా కష్టాన్ని చెప్పుకోవచ్చు కానీ సుఖాన్ని చెప్పడం అనేటువంటిది చాలా కష్టం. చెప్తాం సుఖం అంటే ఏమిటి, అంటే సుఖం ఎలాగ ఉంటుంది అని అంటే అబ్బా చాలా బాగుంది అని మాత్రం చెప్పగలం తప్ప ఈ సుఖం ఇలా ఉంది అని చెప్పలేం. కానీ దుఃఖపడుతున్నప్పుడు ఆ దుఃఖం ఎలాంటిది అని అంటే అబ్బా మా అబ్బాయి నా మాట వినకుండా బాగా ఏడిపించేస్తున్నాడండి అంటే అదొక దుఃఖం. మా అమ్మాయి నా మాట వినకుండా ఏడిపించేస్తుందండి అదొక దుఃఖం. మా వాడికి జ్వరం వచ్చిందండి అదొక దుఃఖం. మా అమ్మాయికి ఏదో జబ్బు చేసి హాస్పిటల్లో ఉందండి అంటే అదొక దుఃఖం. నా భార్య బాధపడుతుందండి అంటే అదొక దుఃఖం. అంటే దుఃఖానికి చెప్పడానికి మాటలు వస్తాయి, ఒక దుఃఖాన్ని చెప్పడానికి అవకాశం ఉంది. కానీ సుఖాన్నో, ఒక చోట మనం కూర్చున్నప్పుడు చల్లగా గాలి వేస్తుంది, గొప్ప ఆనందం కలిగింది, ఎట్లా ఉందండి ఇక్కడ కూర్చుంటే అంటే చాలా బాగుందండి అని చెప్పగలం. కానీ గాలి వీస్తుంటే చాలా ఆనందంగా ఉందని కూడా చెప్పడానికి అవకాశం లేదు. అదే గాలి కాసేపటికి చలిగా పరిణమిస్తే వెంటనే మనం కప్పుకుంటాం దానికి. కనుక ఆనందాన్ని చెప్పడం కష్టం. లౌకికమైనటువంటి ఆనందాన్నే చెప్పడం కష్టమైతే అసలు ఆనంద స్వరూపుడే అయినటువంటి భగవంతుని గురించి చెప్పడానికి మాట ఎలా వస్తుంది? కనుకనే నమ్మావివార్లు కుమారు అరియమాట్టేన్, భగవంతుని గురించి ఏ విధంగా స్తుతించాలో అలాంటి విధానాన్ని అరియమాట్టేన్ నేను తెలుసుకోలేకపోతున్నాను. కుమారు అరియమాట్టేన్ కుండ్రంగళనైత్తు మెంగో. పోనీ ఇలా అనొచ్చునా, ఇలా అనుకోనా నేను? ఓ స్వామి, కుమార్ అరియమాట్టేన్, నిన్ను స్తోత్రం చేసేటువంటి విధానం నాకు తెలియట్లేదయ్యా, కానీ కుండ్రంగల్ అనైత్తుమెంగో. ఈ లోకంలో ఉండేటువంటి భూవికారమైనటువంటి, అంటే భూమి నుండి పుట్టే, ఇంతకుముందు భాషణంలో భూమిని చెప్పారు కదా, ఆ భూమి వికారం అంటే భూమి ఇలా పరిణమించింది, ఎలాగ పర్వతములుగా పరిణమించింది. కుండ్రంగల్ అనైత్తుమెంగో, లోకంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి పర్వతములు కూడా భగవంతుడే అని చెప్పనా? ఈ పర్వతములన్నీ కూడా భగవత్ స్వరూపమే అని చెప్పనా? కుండ్రంగల్ అనైత్తుమెంగో మేవుషీర్ మారియన్గో. లేదు, మేవుషీర్ మారియన్గో జల వికారం. ఈ జలమంతా కూడా లోకంలో సముద్ర రూపంలో ఉండేటువంటి జలం. ఆ సముద్ర రూపంలో ఉండేటువంటి జలము మనందరికీ ఎలా ఉపయోగపడుతుందంటే వర్ష రూపంలో ఉపయోగపడుతుంది. అది వర్షిస్తే సముద్ర జలం మనకు నీరుగా తాగడానికి ఉపయోగపడుతుంది. మనందరికీ కూడా జీవనమునిచ్చేది కనుక ఆ జలానికి జీవనం అని పేరు. జీవనం, జీవనం అంటే మనందరికీ జీవితాన్ని ఇస్తుంది. ప్రాణులన్నీ కూడా నీటిని తాగి బతుకుతున్నాయి కనుక ఆ నీరు సమస్తమైనటువంటి ప్రాణులకు జీవనం. ఆ జీవనాన్ని ఇచ్చేది ఏమిటంటే మేఘం. మేవుషీర్ మారియన్గో, మేఘము అనన్నా పర్వతములని చెప్పనా, మేఘమని చెప్పనా? ఓ భగవాన్, నిన్ను గురించి స్తోత్రం చేసేటప్పుడు నీవే ఈ సమస్తమైనటువంటి పర్వతములననా అని అంటున్నారు. పర్వతములననా అంటే ఎందుకు అలా పర్వతములు అంటారు అనంటే వెంకటేశ్వర స్వామి ఎలా నిలిచి ఉన్నాడు అనంటే పర్వతం మీద ఒక పర్వతం వలె నిలిచి ఉన్నట్ట.
ఏడు కొండలపై నిలిచినటువంటి వెంకటేశ్వరుడు ఆయన ఒక కొండవలే ఉన్నాడు. ఆయన కూడా చాలా ఎత్తుగా ఉంటాడు కదా. కొండలు ఏ విధంగా అయితే ఎత్తుగా ఉంటాయో ఈ కొండల వలె ఈ ఏడు కొండలపై నిలిచినటువంటి వెంకటేశ్వర స్వామి ఆయన కూడా ఉన్నతమైనటువంటి ఒక కొండవలే ఉన్నాడు. కనుక కుండ్రంగళ అనైత్తుమెన్గో ఈ సమస్తమైనటువంటి పర్వతములు నీవే అని స్తోత్రం చేయన. లేకపోతే ఆయన చూస్తే ఎలా ఉన్నాడండి, నీలమేఘంగా నల్లగా ఉన్నాడు కదా. కనుక సమస్తమైనటువంటి చరాచర ప్రాణులకి జీవనాన్ని ప్రసాదించేటువంటి నీటి స్వరూపంగా ఉండేటువంటి మేఘములాగా ఉన్నాడంటానా. మేవుషీర్ మారి అన్గో, మేవుషీర్ మారి, అందరికీ జీవనాన్ని ఇచ్చేటువంటి మేఘము అనందామా, వర్షమునిచ్చి అందరినీ బతికించేటువంటి మేఘము అనందామా. మేవుషీర్ మారి అన్గో విళంగు తారకైహళెన్గో, లేదా ప్రకాశించేటువంటి నక్షత్రాలు అందామా. ఆయన్ని చూసి ప్రకాశించేటువంటి నక్షత్రాలు చూడండి, వరుసగా భూమి యొక్క వికారము భౌతికమైనటువంటి పర్వతం, నీటి యొక్క వికారము మేఘం, ఇక తర్వాత వచ్చేటువంటిది అగ్ని యొక్క వికారం సమస్తమైనటువంటి తేజ పదార్థాలు. లోకంలో తేజస్సు అని అంటాం, అంటే ప్రకాశించేటువంటివి. ఆ జ్యోతిష్లు అంటాం వాటిని అన్నింటినీ కూడా. జ్యోతిష్లు అంటే ప్రకాశ స్వరూపములైనవి. ఆ ప్రకాశ స్వరూపాలలో ఏవి ముఖ్యమైనవినంటే సూర్యుడు, చంద్రుడు, అగ్ని. ఇవి పెద్దగా ప్రకాశించేవైతే వీటి యొక్క కళల వల్ల చాలా నక్షత్రాలు ఉన్నాయి ఆ ఆకాశ మండలంలో. ఆ నక్షత్రాలన్నీ కూడా జ్యోతిస్వరూపాలే. కనుక విళంగు తారకైహళెన్గో, జ్యోతిస్వరూపములుగా ఉండేటువంటి నక్షత్రాలుగా ఉన్నాడంటాం ఆయన. చూడండి, వెంకటేశ్వర స్వామి ఒక కొండలాగా ఉంటాడు, నీలమేఘశ్యాముడుగా ఉంటాడు. ఆయన పైన చాలా ఆభరణాలన్నీ కూడా అలంకరించేటప్పటికీ ఆ ఆభరణాలన్నీ కూడా వెంకటేశ్వరునిపై ఎలాగ ప్రకాశిస్తాయంటే ఆకాశంలో నక్షత్రాలు ప్రకాశించినట్లుగా, నల్లనైనటువంటి ఆకాశంలో నక్షత్రాలన్నీ ప్రకాశించినట్లుగా ఆ వెంకటేశ్వరుని పైన ఉండేటువంటి ఆ అలంకారముల ఆభరణములన్నీ కూడా విళంగు తారకైహళెన్గో ఒక నక్షత్రాలలాగా కనిపిస్తూ ఉన్నాయి. కనుక విళంగు తారకైహళెన్గో, నిన్ను చూసి నిన్ను నక్షత్రస్వరూపుడు అనుకుందామా. విళంగు తారకైహళెన్గో నావియల్ కళహెళెన్గో జ్ఞాన నల్లావియన్గో నావియల్ కళహెళెన్గో, నావియల్ నాలుక పైన నర్తించేటువంటి కలైహళెన్గో, శాస్త్రము అందామా. శాస్త్రములన్నీ కూడా నాలుక పైన ప్రకాశిస్తాయి. మనం శాస్త్రం చెప్తేనే కదా, ఏ శాస్త్రమైనా మనకు శబ్దం ద్వారానే కదా వచ్చేది. ఈ శబ్దమంతా కూడా దేని స్వరూపం అని అంటే వాయుస్వరూపం అని అంటారు. భూస్వరూపం చెప్పారు, అవి పర్వతములుగా ఉన్నాయి. జలస్వరూపం చెప్పారు, మేఘరూపంలో ఉంది. అలాగే అగ్నిస్వరూపం చెప్పారు, అవి ప్రకాశ రూపమైనటువంటి తారకలుగా ఉన్నాయి, నక్షత్రాలుగా ఉన్నాయి. ఇప్పుడు మనకు చెప్తున్నారు నావియల్ కలహళెన్గో, వాయుస్వరూపమైనటువంటి శబ్దరాశి గురించి చెప్తున్నారు. ఈ శబ్దరాశి అంతా కూడా నావియల్ కలహళ్, నాలుక పైన నర్తించేటువంటి శాస్త్ర స్వరూపములుగా ఉన్నాయని. ఈ నాలుక పైన ఉండేటువంటి ఆ శబ్దం ఎలా వస్తుంది అని అంటే వాయు యొక్క ప్రయత్నమే శబ్దములంతా కూడా. మనం మాట్లాడుతున్నాము అని అంటే ఈ మాటలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మన నోట్లో నుంచి వస్తున్నాయి కదా. ఈ నోట్లో నుంచి వచ్చేటువంటి ఈ శబ్దములన్నీ కూడా ఎలా పుడుతున్నాయి అని అంటే మనకి లోపల ఒక నాదం ఏర్పడడానికి ఆ లోపల ఒక వాయువు యొక్క ప్రయత్నం, ఆ వాయువు యొక్క ప్రయత్నమే ఈ లోపల నుంచి వచ్చేటువంటి శబ్దానికి పుట్టుకగా ఉంటుంది. శబ్దములన్నీ కూడా నాలుక మీద నుంచి వచ్చేటువంటి వాయు స్వరూపంగా ఉన్నాయి. కనుక ఈ నాలుక ఆ వాయువునకు స్థానమై ఉండి ఆ నాలుక ఎక్కడెక్కడెక్కడైతే స్పృశిస్తోందో ఆ స్పృశించడాన్ని బట్టి శబ్దం వస్తుంది. అందుకనే మనకి వ్యాకరణ శాస్త్రంలో కూడా ఒక్కొక్క శబ్దం పుట్టేటువంటి విధానాన్ని మనకి చెప్తారు. ఇచుయశానాంతాలు ఋతురషాణాం మూర్ధ లుతులసానాం దంతాహ, ఇలాగా లూతు లసానాం దంతహ తవర్గ లా లకారము సా అనేటువంటిది ఈ అక్షరాలన్నీ కూడా దంతముల నుండి పుడుతున్నాయి. ఇచు యశానాంతాలు ఈ అనేటువంటి అక్షరం చవర్గ యాష అనేటువంటివన్నీ కూడా తాలు స్థానం నుంచి వస్తున్నాయి. ఇలాగా మన వాక్కు మన లోపల నుంచి వచ్చేటువంటి ఈ శబ్దములన్నీ కూడా వాయు యొక్క వికారములే. కనుక వాయు వికారమైనటువంటి శబ్దస్వరూపమని నేను చెప్తానా, నేను శాస్త్రస్వరూపుడుగా పేర్కొంటానా అని అంటూ నావియల్ కలహళెంగో చతుర్దశ విద్యలుగా పేర్కొనబడినటువంటి ఏ కళలైతే ఉన్నాయో అవన్నీ కూడా నావియల్ కలహళెంగో అలానే ఆ శబ్దశాస్త్ర స్వరూపుడు అని నేను అంటామా. నావియల్ కలహళెంగో జ్ఞాన నల్లావియంగో శబ్దం, ఆ ప్రతి శబ్దము ఏదో ఒక అర్థాన్ని తెలియపరుస్తుంది. మీకు చాలా శబ్దాలు ఉన్నాయి కదా. శబ్దములు అని అంటే మనకు కనిపించేటువంటి ఈ ఒక ఒక పేర్లు అన్నమాట.
ఈ పేర్లన్నిటికీ ఏదో ఒక రకమైన అర్థం వస్తుంది. ఆ అర్థం అనేటువంటిది జ్ఞానస్వరూపం కనుక ఆ జ్ఞానం అనేటువంటిది జ్ఞాన నల్లావి అంగో. ఆ జ్ఞానం అనేటువంటి దానికి శబ్దం అనేటువంటిది శరీరముగా ఉంటుంది. శబ్ద శరీరకమైనటువంటి జ్ఞానము అర్థాన్ని ఇస్తుంది కనుక జ్ఞాన నల్లావియన్గో జ్ఞానము అనేటువంటి దానిని కలిగినటువంటి శబ్ద శరీరకుడు అంటానా నిన్ను. పావుషీర్ కన్ననెమ్మాన్ పంగయ కన్ననయే ఇలాగ సమస్తమైనటువంటి కళ్యాణ గుణపూర్ణుడైనటువంటి వాడు అంటానా నిన్ను. అంటే ఇవన్నీ కూడా శరీరముగా కలిగినటువంటి సమస్త కళ్యాణ గుణాత్మకుడని నిన్ను స్తోత్రం చేస్తానా. ఓ పంగయక్కన్న, ఓ పంకజనేత్రుడైనటువంటి స్వామి, నిన్ను ఏ విధముగా పిలుస్తాను, నిన్ను ఏ విధముగా పిలవాలి, కుమారరియ మాటే, దాన్ని నేను తెలుసుకోలేకపోతున్నాను అని ఈ రెండవ పాశురంలో నమ్మాయి వార్లు భగవంతుని యొక్క సర్వాత్మకమైనటువంటి విభూతిని స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఆళ్వార్ దివ్య తిరువడిహళే శరణం కుమారరియ మాటే కుండ్రంగళ్ళనే తుమేంగో మేవుషేర్ మాంగో విలంగు తారగైగళంగో நாவியல் கலிகளங்கோ ஞான நல்லாவியங்கோ பாவுசீர்கண்ணன் நன்னு